మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మందులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తానని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి అశోక్ కుమార్ హామీ ఇచ్చారు. నర్సాపూర్లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పశువులకు నెల రోజులుగా మందులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని జిల్లా పశుగణన అభివృద్ధి డైరెక్టర్ శ్రీశైలం యాదవ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా మందులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారి అశోక్ కుమార్ని వివరణ కోరగా మందుల కొరత ఉండడం వాస్తవమేనని త్వరలో పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. గత 6 నెలల మందులతో చాలా కొరత ఉంది. ఎన్నిసార్లు జేడీఆర్కి ఫోన్ చేశాము, ఇక్కడ ఏడీని అడిగాము, డాక్టర్ని అడిగాము, అటెండ్ అడిగితే మందులు లేదంటే ఏ ప్రతిదానికి మెడిసిన్ బయటకు రాయడమే ఎంత ఇబ్బందులు అంటే అసలు ఏ డయాబెటిస్ పెయిన్ కిల్లర్ కూడా లేదు మందు, అసలు ఎలాంటి మెడిసిన్ లేదు, ఓన్లీ డివైన్ తప్ప వేరే ఎలాంటి ఐటమెంట్ లేదు, ఎలాంటి మందులు లేవు. మరి పరిస్థితి ఏంది కదా, ఇంతకుముందు కూడా ఒకసారి జేడీఆర్ మిమ్మల్ని అడిగితే కూడా పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాం, మందుల కొరత ఉండదని. ఇప్పుడు నర్సాపురే కాదు, పక్క ఊర్లో కూడా పక్క విలేజ్లో కూడా మొత్తం మందుల కొరత చాలా ఘోర పరిస్థితి ఉంది. మరి హాస్పిటల్ ఏంది ఏంది అర్థమవుతలేదు. ఏ చిన్న ప్రతి ఒక్క వ్యక్తిని బయట చుట్టూ రాయడం మేమేమి చేయాలి చెప్పుకోండి, మీరు ఎక్కడైనా చెప్పుకోరంటారు, డాక్టర్ అంటారు, ఏడీ అంటారు, మీ ఇష్టమని చెప్పుకోండి, దాన్ని మేము మా బాధ్యత మేము మందుల కోసం మేము ఇవ్వకపోమని తప్ప, కాకపోతే వాళ్ళు అల్మార్ తీసుకు ఇస్తుంది మాకు ఇల్లు అంటే ఏంటంటే చూసుకోండి మీ అవసరం లేదా ఏమో పరిస్థితి ఏంటంటే మీ ఇష్టంలో చెప్పుకోండి అని అంటారు. చర్య తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో చాలా ఘోర పరిస్థితి పశువులకు, గాలిపుండ్లు గాలిపుండ్లు ఇంకా అన్ని రకాల వేరే రకాల ప్రతి ఒక్క రోగం వచ్చినా బయట మెడిసిన్ రాయను. మేము రైతులు చాలా ఇబ్బంది పరిస్థితులు ఈ మెడిసిన్లకు, ప్రతి చిటికి 300, 400, 500 రైతులు బయట కొనుక్కరాడు. అది వాళ్ళు కూడా బ్లాక్లో అడ్డవాళ్ళు మందులకు మెడిసిన్ తీసుకుంటారు. మరి రైతుల పరిస్థితి ఘోర పరిస్థితి ఉంది, దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని ఇమ్మీడియట్.